ఒక మనిషికి ఉండే శక్తి ఎంతటిదో నిరూపించినవాడు శ్రీరాముడు తన జీవనయానంతో ప్రత్యక్షంగా కొందరికి రామాయణ కావ్యంతో అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచిన సకల గుణాభిరాముడు రామచంద్రుడు అందుకే రామాదివత్ వర్తితవ్యం నా రావణాదివత్ అంటే శ్రీరాముడిలా జీవితాన్ని కొనసాగించాలి రావణుడిలా కాదు అనే ఉపదేశం మనకు వాజ్మయంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కోసల రాజ్య ప్రజలందరూ తమ దైనందిన వ్యవహారాల్లో పరస్పర సంభాషణల్లో శ్రీరాముని ప్రస్తావనే పదే పదే తెచ్చేవారట అంతఃపురంలో బాలరాముడికి ఏదైనా వేడుక జరిగితే ప్రజలంతా కూడా పండగలా భావించి తమ ఇంట సంబరాలు చేసుకునేవారట శ్రీరాముడు గుణవంతుడు రూప సౌందర్యవంతుడు వీరుడు దృఢవ్రతుడు చిరునవ్వుతో ప్రేమతో అందరితో ఆప్యాయంగా మెలిగేవాడు కోపాన్ని జయించినవాడు సామాన్యులనే కాదు రాక్షసులను దేవతలను ప్రకృతిలోని నదులను వృక్షాలను కూడా ఆకర్షించగల తేజస్సు కలవాడు ఆర్థిక వ్యవహారాల్లో రాజ్యాధికార విషయాల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగనివాడు తన పరాక్రమంతో దేవతలను కూడా జయించగల సమర్థుడు ఇలా సకల సద్గుణవంతుడిగా రాముడు కీర్తి ప్రతిష్టలు అందుకున్నాడు తాను పొందిన ప్రతి ఉపకారాన్ని గుర్తించుకునేవాడు రామరాజ్యంలో ఎవరి ఇంట్లో శుభకార్యం జరిగినా ఖజానా నుండి వారికి బహుమతులు పంపేవాడట రాముడు అందుకే ఆయన సర్వజనామోదం పొందిన పాలకుడు అయ్యాడు వానరులు మహర్షులు స్త్రీలు పురుషులు బాలురు అందరూ ముక్త కంఠంతో ఏకగ్రీవంగా రాముడి వ్యక్తిత్వాన్ని సత్యనిష్టను ధర్మనిరతిని ఆదర్శవంతమైన జీవన విధానాన్ని కీర్తించేవారు రామ బాణంతో దెబ్బతిన్న మారీచుడు ముక్కు చెవులు కోల్పోయిన సూర్పనక యుద్ధ భూమిలో చతికిలబడ్డ రావణుడు మొదలైన రాక్షస పరివారం కూడా రాముడి గుణాలను పొగిడినవారే శ్రీరాముడి వ్యక్తిత్వం ఎంత ప్రసిద్ధి పొందిందంటే యుగాలు దాటినా ఇప్పటికీ బిడ్డలకు జన్మనిచ్చే తల్లులు శ్రీరాముడు లాంటి గుణవంతుడే తమకు సంతానంగా రావాలని కోరుకుంటారు కన్యలంతా తమకు రాముడి లాంటి భర్త దొరకాలని మొక్కుకుంటారు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి